సూర్యుడు ఉదయించాడు, కానీ ద్రవిడ ఉద్యమ సూర్యుడు మాత్రం దిగంతాలకు మరలిపోయాడు. తమిళ ప్రజలను దుఃఖసాగరంలో ముంచేసి ఇక సెలవంటూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. కరుణానిధి ఈ పేరు ఇప్పుడు ఒక చరిత్ర, కానీ కోట్లాది అభిమానుల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే. ప్రజాకర్షక పథకాలతో తమిళుల మదిలో చెరగని ముద్ర వేసిన కలైంజర్ తెలుగు నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన వారే. కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. 1924 తంజావూరు జిల్లా తిరుక్కువలై గ్రామంలో ముత్తువేల్ అంజుగం దంపతులకు ఆయన జన్మించారు. 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు సాహిత్యం అంటే ప్రాణం, ఉద్యమాలంటే మరీ ఇష్టం. మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి, హేతువాది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల నాటికలు వేసేవారు. 14 వయసులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కల్లకుడి ప్రాంతంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దాల్మియా వాళ్ళు మాత్రం ఆ ప్రాంతానికి దాల్మియాపురంగా పేరు మార్చబోయారు. దీంతో కరుణానిధి ఎంజీఆర్లు రైలు పెట్టెలకి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనే ఆయన రాజకీయ జీవితానికి తొలిమెట్టు. స్నేహితులుగా జర్నీ ప్రారంభించిన కరుణానిధి సినీ రాజకీయ రంగంలో ప్రవేశించారు. 2 వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించి తమిళనాడు తమదైన ముద్ర వేసుకుని ప్రజల మనస్సుల్లో చెరగని గుర్తింపు తెచ్చుకున్నారు. డిఎంకే అధినేత కరుణానిధి లుక్స్ విషయంలో కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నల్ల కళ్లద్దాలతో, మెడలో పచ్చని సాలువాతో తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. తమిళనాట ఓ తరమంతా ఆయన్ని అనుకరించేలా బలమైన ముద్ర వేశారు. కరుణానిధి ఈ పేరు తలుచుకోగానే వెంటనే గుర్తొచ్చేవి పసుపు రంగు శాలువ, నల్ల కళ్లద్దాలు. తమిళనాట రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించిన కరుణ తన స్టైల్ ని కూడా జనంలోకి తీసుకెళ్లగలిగారు. తుది శ్వాస విడిచే వరకు ఆయన అదే స్టైల్ ని కొనసాగించారు. ఆయన పసుపు రంగు శాలువానే వేసుకోవడం వెనక శాస్త్రీయ కారణమే ఉంది. కళ్ళను సులువుగా ఆకర్షించే రంగుల్లో పసుపు మొదటి స్థానంలో ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఈజీగా గుర్తుపట్టచ్చు. అందుకే కరుణ పసుపు రంగు శాలువ ధరిస్తుంటారని ఆయన స్నేహితులు చెబుతూ ఉంటారు. తమిళనాట కరుణానిధి నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ స్టైల్ ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడుకి 5 సార్లు సీఎం గా బాధ్యతలు నిర్వహించిన కరుణ ఇంటా బయట అదే స్టైల్లో కనిపించేవారు. కరుణ స్నేహితులు అసలు విషయం చెప్పేదాకా నల్ల కళ్లద్దాల వెనుక కదేంటో ఎవరికీ తెలియదు. 1960లో కరుణకు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో ఆయన ఎడమ కన్నుకి గాయమైందని తెలిపారు. డాక్టర్లు సూచన మేరకు అప్పటి నుంచి ఆయన 46 ఏళ్ల పాటు వాటిని ధరించిన ఆయన తర్వాత నల్ల కళ్లద్దాలను పక్కన పెట్టి వైట్ గాగుల్స్ ధరించడం ప్రారంభించారు. కరుణతో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు ఎంజీఆర్ కూడా నల్ల కళ్లద్దాలని ధరించేవారు. వాటికి ఈ ఇద్దరు తమిళనాట బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారంటే అతిశయోక్తి కాదు. మరోవైపు కరుణానిధి గొప్ప రాజకీయవేత్త, సాహిత్యవేత్తగా అందరికీ పరిచయం, కానీ ఆయన ఒక గొప్ప క్రీడాభిమాని అనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానం. మునిమానవుడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్ చైర్ లో కూర్చొని మరీ క్రికెట్ ఆడారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, డిఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి 8 దశాబ్దాల పాటు తమిళ నేలకు అందించిన సేవల గురించి గుర్తు చేసుకుని ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కలైంజర్కు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు. మా కాయ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ చేయండి.